హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. భగవద్గీత గురించి మన అందరికీ తెలిసిందే, ముఖ్యంగా భారతీయులకు అది ఎంత పవిత్రమైన గ్రంథమో అందరికీ గుర్తే. దాని ప్రాశస్త్యం, దాని పవిత్రత గురించి అందరికీ తెలిసిందే. అట్లాంటి భగవద్గీత మీద ప్రమాణం చేస్తూ చాలా మంది ప్రజాప్రతినిధులు ప్రమాణ స్వీకారం చేస్తుంటారు. ప్రధానమంత్రి దగ్గర నుంచి ముఖ్యమంత్రుల దాకా కోట్లల్లో కూడా భగవద్గీత మీద ప్రమాణం చేసి అబద్ధం చెప్పనని చెప్పి చెప్తా ఉంటారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మొన్ననే బ్రిటన్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. కీర్ స్టార్మర్ అధికారంలోకి వచ్చిన తర్వాత నిన్ననే బ్రిటన్ పార్లమెంట్ కొలువైంది. అందులో ఒక ఆసక్తికరమైన ఘటన వెలుగులోకి వచ్చింది అనమాట. ఒక భారతీయ సంతతికి సంబంధించిన ఎంపీ భగవద్గీతను తీసుకెళ్లి భగవద్గీత మీద ప్రమాణం చేస్తూ చెప్పడం ఆసక్తికరంగా మారిందనమాట. బ్రిటన్ పార్లమెంట్ లో భగవద్గీతపై ప్రమాణం చేసిన ఎంపీ, ఇటీవల జరిగిన బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లీసెస్టర్ ఈస్ట్ సీట్ నుంచి కన్జర్వేటివ్ పార్టీ తరఫున గెలిచిన భారతీయ సంతతికి చెందిన శివానీ రాజా బ్రిటన్ పార్లమెంట్ లో భగవద్గీతపై ప్రమాణం చేసి ఎంపీగా బాధ్యతలు చేపట్టారు. భారతీయ మూలాలు గల శివానీ రాజా లీసెస్టర్ ఈస్ట్ సీట్ నుండి చారిత్రక విజయం సాధించారు. ఆ నియోజకవర్గంలో 37 ఏళ్ల పాటు గెలుస్తున్న లేబర్ పార్టీని ఓడించి విజయం సాధించి సరికొత్త రికార్డు సృష్టించారు. భారతీయ సంతతికి చెందిన లేబర్ పార్టీ అభ్యర్థి రాజేష్ అగర్వాల్ పై శివానీ రాజా గెలుపొందారు. శివానీ రాజాకు 14,526 ఓట్లు రాగా తన ప్రత్యర్థి రాజేష్ అగర్వాల్ కు 10,100 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ సందర్భంగా బ్రిటన్ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే శివానీ లీసెస్టర్ ఈస్ట్ కు ప్రాతినిధ్యం వహిస్తూ ఈ రోజు పార్లమెంట్ లో భగవద్గీతపై ప్రమాణ స్వీకారం చేయడం గౌరవంగా ఉందని ట్విట్టర్ వేదికగా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. కాగా ఇటీవల జరిగిన బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన 27 మంది హౌస్ ఆఫ్ కామన్స్ కు ఎన్నికయ్యారు. ఇది వార్త అనమాట. సో భగవద్గీత ప్రాశస్త్యం మన భరతఖండాన్ని దాటి ప్రపంచ దేశాలకు పాకుతున్న సందర్భం గత కొన్నాళ్ళుగా చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.